పట్టణంలోని బాస్కర్ టాకీస్ రామగిరి ఇక్బాల్ మినార్లలో నిర్మాణ కార్మికుల అడ్డాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం అసంఘటిత కార్మికుల సర్వేలో భాగంగా పెయింటర్స్ ట్యాంక్ నిర్మాణ కార్మికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ పట్టణంలో నిర్మాణ కార్మికులు పని కోసం అడ్డాల దగ్గరికి వచ్చి పని లేక తిరిగి వెళ్లిపోతున్నారని అన్నారు. పెరుగుతున్న సిమెంట్ స్టీల్ ధరల కారణంగా కార్మికులకి పనులు తగ్గాయని తెలిపారు. సంక్షేమ బోర్డు ద్వారా పని లేని సమయంలో పని కల్పించాలని నిబంధనలు ఉన్నప్పటికీ అమలు కావడం లేదని అన్నారు. గుర్తింపు కార్డులు రాకపోవడానికి లేబర్ అధికారుల వైఫల్యం స్పష్టంగా ఉందని అన్నారు. కార్మికులు దరఖాస్తు చేసుకున్న ప్రసూతి సహాయం సకాలంలో అందడం లేదని అనేక కొర్రీలు పెడుతూ అర్హులకి అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పైరవీకారులకే సంక్షేమ బోర్డు అన్న విధంగా ఉందని అన్నారు. ఉపాధి కోసం పట్టణానికి వచ్చి అద్దె ఇండ్లలో ఉంటూ అవస్థలు పడుతున్నారని ప్రభుత్వం అర్హులైన కార్మికులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెయింటర్స్ ఎండీ సుల్తాన్, ఎస్కే లతీఫ్ మహమ్మద్, హసీం, ట్యాంక్ నిర్మాణ కార్మికులు, దండగుల ఎల్లయ్య, శంకర్, రాములమ్మ, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.